నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రివేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా విద్య వైద్యం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉచిత పథకాల కంటే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందించి మౌలిక వసతుల కోసం కేటాయింపులు పెంచడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. నెల్లూరు వెంకటాచలం స్వర్ణ భారత ట్రస్ట్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చొరవ తీసుకుని ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని స్వర్ణ భారత ట్రస్ట్ వేదిక ద్వారా నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత ట్రస్టీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైద్య శిబిరానికి భర్తతో పాటు విచ్చేసిన మనుమరాలు సుష్మా కిషన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చిన అనంతరం వ్యవసాయం మీద కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అందుకు తగిన మౌలిక వసతులు అందించడం ప్రభుత్వాల విధిగా పేర్కొన్న ఆయన, క్రింది స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు పటిష్టంగా అమలయ్యేలా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరంలో కన్సల్టేషన్ తో పాటు పలు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా రిపోర్టులు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్టీ సుష్మా కిషన్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వై మహేశ్వర్ రెడ్డి, గ్రూప్ ఉపాధ్యక్షురాలు శ్రీలక్ష్మి, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్, పలువురు వైద్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న వయసులో చాలా మంది ఈ భోజన పొరపాట్లు, ఈ జీవన శైలి నిద్ర అలాగే సరిగా లేకపోవడం, దాంతోపాటు పెద్దలతో ఎక్కువగా టైం గడిపితే ఇంట్లో కాస్త మనకి మానసికమైన లభిస్తుంది, చక్కని మార్గదర్శనం వస్తుంది, అది కూడా తగ్గిపోయింది. మనం పెద్దలతో టైం గడపడం వేరు వేరుగా ఉంటున్నారు. ఉన్నవాడు కూడా కలిసినప్పుడు ఎక్కువ టైము మిగతా విషయాలపై చెప్తే ఈ కుటుంబ విషయాలపై చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థను బలపరుచుకోవాలా, అది ముఖ్యమైనటువంటి విషయం. దాంతోపాటు సరైన వ్యాయామం కూడా చేయాలి ప్రతి ఒక్కరు. ఏది వీరైతే ఆ వ్యాయామం, నడక సులభమైన ఖర్చు లేదు, సైక్లింగ్ ఖర్చు లేదు, అలాగే యోగా ఖర్చు లేదు. ఆ తర్వాత మిగతా ఆటలు మన కబడ్డీ కానీ లేకపోతే ఖోఖో కానీ హాకీ కానీ టెన్నిస్ కానీ ఇంకా ఇతర ఆటలు ఏదో చేయదు. ఆటలు ఆడటం కూడా జీవితంలో మన పిల్లలకి ఒక భాగం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణ భారత్ తన దగ్గర శిక్షణ పొందే వాళ్ళందరికీ ఈ విషయాలపై ప్రాధాన్యక్రమాన్ని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. మీరందరూ కూడా మీ జీవన శైలిలో ఈ మార్పులు తీసుకురావాలా. ఈ జీవన శైలిలో రావాల్సిన మార్పులు, ఆహార పొరపాటులో రావాల్సిన మార్పులు గురించి పత్రికలు, ప్రచార ప్రసార సాధనాలు మరింత ప్రాధాన్యత కల్పించి జనాన్ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి తగిన విధంగా మార్గదర్శనం చేయడం కూడా ప్రసార సాధనాలపై ముందే చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. చాలా పత్రికలు మన యొక్క ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాయి, సపరేట్ కాలమ్స్ ఇచ్చి వాటికి ఆర్టికల్స్ కూడా రాయిస్తున్నాయి. అలాగే కుటుంబ వ్యవస్థ గురించి కూడా పత్రికలు మన వసుంధర ఇలాంటి వాటిలో మనం చూస్తున్నాం. ఇవి మనకి మరింత మంచి మార్గదర్శనం ఇస్తాయి, ప్రశాంతత ఇస్తాయి. కాబట్టి అన్ని పత్రికలు కూడా తమ తమ పత్రికల్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలా. టీవీలు ఛానల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఈ ఛానల్స్ కూడా ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలా. విద్యకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చెబుతూ మీ అందరూ కూడా ఈ యొక్క మెడికవర్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటైన వైద్య శిబిరాన్ని వందవార సహకారంతో సద్వినియోగం చేసుకోండి. పరీక్షలు చేస్తారు, మీకు ఏ వైద్యమో చెప్తారు, మీకు 15 రోజులు కావాల్సిన మందులు కూడా ఇస్తారు. ఆ తర్వాత మీకు ఏదైనా పరీక్షలు కావాలంటే
మెడికోర్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడి నుంచి వెళ్తుంటే మేము ప్రత్యేకంగా మేము చూస్తాం చౌకగా. దాంతోపాటు అందరికీ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటై ఉంది. ఆ భోజనం కూడా మీరు ఉపయోగిస్తే మీరు మీతో సహాయకులకు కూడా భోజన వ్యవస్థ కొంత భాగం ఏర్పాటు చేస్తుంది. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సి కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.